हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल अंदर बहुत बहुत मनस्फूर्ति को सो मन इपड़ी इपू मार्निंग स्कूल के हड़ावड़ ब्रेकफास्ट लाइन तुंदर अद्दो आ फुट चूप्चो सो दी रकर पपन्न खिचड़ी रकर पीलुक वेज पलाव अंटर वेज पलाव अंटर अंत मसाला वेज पलाव मसाला तक वेस्ते खिचड़ी अंतर सो इन विधान चूप्चो चूँ अंक मुझे इपड़े ना चाने को चुनाव लाइक चेक शेयर चेक कामेंट चेक ओके अंड थैंक यू सो मच नमस्ते सो इन योधा स्कूल अन योधा स्कूल वे टाइम कदा सो इन వాళ్ళు కొంచెం ఇది రాగానే తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట సో చేసేస్తున్నాము సో ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని రెగ్యులర్గా మనం రెండు మూడు సార్లు కడుక్కొని దాని తర్వాత చెప్తా ఏం చేయాలో ఇదిగోండి మనకి బియ్యము అలాగే మైసూర్ పప్పు అంట మేము మైసూర్ పప్పు అంటే ఇప్పుడు ఎర్రపప్పు అంటారు కదా ఎర్రపప్పు అంటారు బొంబాయి పప్పు అంటారు మైసూర్ పప్పు అంటారు మీ దగ్గర ఏమంటారో ఆ పప్పు అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఈ పప్పు ఇది వచ్చేసి ఈ కప్పుతో 1 కప్ ఈ కప్పుతో 1 కప్ ఇదే కప్పుతో రైస్ 2 కప్స్ తీసుకొని ఇలా కడుక్కోవాలి శుభ్రంగా అలా కడిగేసుకోవాలండి ఈ విధంగా ఉండాలి సో రెగ్యులర్ రైస్ అన్నమాట ఇదేమో చెప్పాను కదా ఇది కప్పు అది 2 కప్స్ ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాం చూడండి ఈ కప్పుతో అయితే మనం పప్పు రైస్ తీసుకున్నామో దాంతోనే దీనికి ఇప్పుడు 2 కప్పుల రైస్ కి 1 కప్పు పప్పు వేసుకున్నాం కదా అందుకు నేను పొడి పొడిగా రావాలని చెప్పేసి ఈ కప్పుతో 5 కప్పుల వాటర్ పోస్తున్నాను ఒకవేళ కొంచెం గుజ్జుగా రావాలి అనుకుంటే 3 కప్పులకైతే 3 కప్పులు ఎక్స్ట్రా వాటర్ అంటే 6 కప్పులు పోయాలి కానీ నేను 5 కప్పులే పోస్తున్నాను దీనికి చూడండి ఆయిల్ చాలా తక్కువ పడుతది ఆయిల్ లో మగ్గించకూడదు ఆలుగడ్డని గాని ఈ ఉల్లిగడ్డలు గాని పచ్చిమిర్చికి గాని ఏటిని మీరు అస్సలు ఆయిల్ లో వేయించొద్దండి ఆయిల్ లో వేయించుకోకుండానే చేసుకోవాలి ఆయిల్ లో వేయిస్తే మళ్ళీ అది మీకు పిల్లలకి చాలా హెల్తీ అన్నమాట ఇలా పెట్టండి ఆయిల్ లో వేయించకుండా ఓకేనా ఆయిల్ లో వేయించొద్దు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే ఒక రుచికి సరిపడా ఉప్పు సో కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక చిటికెడు ఇంకా మసాలా ఆకు అవి ఏమీ వేయొద్దండి మసాలా ఆకులు అలాంటివి ఏమీ వేయొద్దు ఓకే ఒకసారి మసాలా ఆకు లవంగాలు యాలకులు అవి ఏమీ వేయకండి ఆ ఫ్లేవర్ కండి ఇలా బాగుంటుంది పిల్లలు చక్కగా పప్పన్న తిన్నట్టుగా ఫీల్ అవుతూ మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకుందాం ఐదు సో ఇప్పుడు దీంట్లో మీరు నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి నూనె వేయకండి నెయ్యి వేయండి నెయ్యి వేసుకోవడం వల్ల పిల్లలకి చాలా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇప్పుడు మనం నెయ్యి వేద్దాం మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నెయ్యి అండి నెయ్యి మనకి ఒక నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు పిల్లలకి నెయ్యి మంచిదండి నేను నెయ్యి వేస్తున్నాను అంతే కొత్తిమీర పుదీనా కావాలంటే దింపాకి వేసుకోవచ్చు మూత పెట్టేసుకుంటున్నాను
స్పూన్ వేసుకొని చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఇలా చేస్తే ఓకేనా ఇది ఒక రెండు విజిల్స్ వస్తే చాలు టూ విజిల్స్ వస్తే అయిపోద్ది ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం సరేనా ఒకసారి చూద్దాం అయిపోయిందండి విజిల్స్ అయితే వచ్చేసాయి చక్కగా పొడి పొడిగా ఎంత బాగా అయిందో దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లితే సరిపోతుంది అంతా చక్కగా అయిపోయింది దీంట్లో స్పూన్ వేసుకొని ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకేం కలపక్కర్లే మనం దీంట్లో ఇంకేం యాడ్ చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై